గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎవరి మీదో కాదు, గేమ్ చేంజర్ టీమ్ పైన. టీజర్ రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా అప్డేట్స్ సూన్ అంటూ వాల్ పోస్టర్స్ వదులుతున్నారు. దీపావళి పండుగ ఈ రోజును కూడా ఎటువంటి అప్డేట్ కూడా రిలీజ్ చేయకుండా బాలకృష్ణ గారి సినిమాతో కలిపి అప్డేట్స్ సూన్ అనడంతో అటువంటి చిన్న సినిమాతో మా సినిమాను జాయింట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. అనౌన్స్ గేమ్ చేంజర్ టీజర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా రన్ చేశారు, కానీ ఫలితం దక్కలేదు. కాగా ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం కొన్ని అప్డేట్స్ తెలిసాయి, వాటి వివరాలు మీకోసం. టీజర్ కట్ లెంగ్త్ దాదాపుగా 1:28 వరకు ఉంటుందని తెలుస్తుంది. టీజర్లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుందని తెలుస్తుంది. ఖచ్చితంగా టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. కాగా విలన్ ఎస్జే సూర్యకు రామ్ నందన్కు మధ్య వచ్చే కన్ఫ్రంటేషన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. మరి ముఖ్యంగా రామ్ నందన్ మాట్లాడే ఒక డైలాగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందట. దానితో టీజర్ ఎండ్ అవుతుందని కూడా అంటున్నారు. ఇంతకీ టీజర్ రిలీజ్ డేట్ చెప్పలేదు కదూ. టీజర్ 4వ తేదీన డ్యామ్ షూర్గా రిలీజ్ కాబోతోందట. కాగా దీపావళి సందర్భంగా 31వ తేదీన టీజర్కు సంబంధించి మరొక పోస్టర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ అప్డేట్స్తో గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కోపం తగ్గుతుందని ఆశిద్దాం. ఇకపోతే లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం 10 జనవరి 2025 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కానుంది.